నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఎర్ర చందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐదవ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో మూడు వందల ఎకరాలు మెగా ప్రాజెక్టు నందు ఎర్ర మొక్కలతో యూనిట్ సమ్మకం ఇరవై సెంట్ల భూమి మరియు వంద ఎర్ర మొక్కలతో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం పది సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం సంప్రదించండి చింతా శివరామకృష్ణ ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ మరియు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ టూ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ నవంబర్ నెలలో ఒక పెద్ద గ్రహం ఒక శుభగ్రహం రాసి మార్పిడి చెందబోతూ ఉన్నారు అంటే ఆయన సంచారంలో మార్పు రాబోతోంది గ్రహ సంచారంలో అది పెద్ద గ్రహం శుభగ్రహం కాబట్టి ఆయన ఈ యొక్క ప్రభావము మొత్తం మీద అన్ని పన్నెండు రాసుల వారికి కూడా ఉంటుంది అది అనుకూలత అవ్వచ్చు అననుకూలత అవ్వచ్చు ఏదైనా కానీ గురుగ్రహం యొక్క ఆ సంచారం ప్రభావం ఇప్పుడు రాశి మార్పిడి చెందిన తర్వాత వచ్చేటువంటి యొక్క ప్రభావం అన్ని రాశుల మీద కూడా ఉంటుంది అది మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క విశేషం ఉన్నది ఇప్పుడు ఇంతవరకు కూడా మకర రాశి వారికి ఇరవై వరకు కూడా మకర రాశి వారికి సంచారం మకరంలో సంచారం చేస్తున్నాడు గురుడు తదుపరి కుంభరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ రెండు ప్రభావం రేపు ఇరవై వరకు ఎలా ఉంటుంది ఇరవై తర్వాత నుంచి ముఖ్యంగా ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా అంటే రేపు ఇరవయో తారీఖు వరకు కూడా మీ రాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు అంటే మకర రాశిలోనే ఇప్పుడు రేపు ఇరవై తారీఖు వరకు సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అది ఆయన మీకు వ్యయాధిపతి మకరానికి వ్యయాధిపతి అవుతాడు మకరం కుంభం మేన తర్వాత ఏమో తృతీయం మకరం కుంభం మేనం మూడవ రాశి వాడు కూడా అవుతాడు ఈ ఈయన ఎటువంటివి మనకి ఉన్నాడు అని చెప్తాం ఇంతవరకు కూడా సామాన్య ఫలితాలు మీరు పొందారు పర్వాలేదు రేపు ఇరవై తారీఖు వరకు కూడా సామాన్య ఫలితాలుగా ఉంటాయి తర్వాత మకర రాశిలో గురుడు నీచబడి ఉన్నాడు అయితే శని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శని కూడి ఈయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నీచభంగ రాజయోగం పట్టింది రాజయోగ ఫలితాలను కూడా మకర రాశి వారికి రేపు ఇరవై తారీఖు వరకు కూడా వారు ఇవ్వబోతు ఉన్నారు ఇస్తున్నారు తర్వాత ఇరవై తర్వాత నుంచి ఆయన ఎక్కడ సంచారం చేయబోతున్నాడు అంటే కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు మీ రాశికి కుంభరాశి ఏమవుతుంది మకర రాశి వారికి రెండవ రాశి అవుతుంది అంటే మీకు రెండింటే రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు మరి కేంద్రత ఇంత రేపు ఇరవయో తారీఖు వరకు జరిగేటువంటి సంచారం కంటే ఇప్పుడు మరి కుంభరాశిలో సంచారం చేయబోతున్నటువంటి యొక్క సంచారం గురువుగారి యొక్క అనుగ్రహం మకర రాశి వారికి చాలా యోగదాయకంగా ఉన్నది ఉంటుంది ఎందుకని అది రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే ధనస్థానం తర్వాతనేమో విద్యాస్థానం కుటుంబస్థానం అదంతా కూడా అసలు ఈ మూడు పోర్ట్ఫోలియోలు గురువుగారి అటువంటి అంటే కారకత్వం వహించినటువంటి కారకుడే కారకత్వ స్థానంలోకి ప్రవేశం పోతున్నాడు అంటే ఆ మూడు తప్పకుండా ఉంటాయనే కదండి తర్వాత మామూలుగా కదాగా అయితే లోహమూర్తిగా సంచారం ఇరవై వరకు కూడా గురువు నవంబర్ ఇరవై వరకు ఇరవై తర్వాత ఇరవై తర్వాత రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఈ యొక్క కుంభరాశిలో చాలా బాగా ఉంది మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది అనడంలో సందేహం లేదు ఎప్పటి నుంచి అంటే నవంబర్ ఇరవై తర్వాత నుంచి అని చెప్పాలి అత్యంత శుభ ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అసలు ఈ గురువు ఎవరై అంటే ధన విద్య కుటుంబ వాక్ గృహ వాహన కారకుడు ఇన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి ఆయన దగ్గర అంటే ఈ శాఖలన్నీ ఆయనవే అప్పుడు ఇవి కాక మనకి జీవితంలో ఏం కోరుకుంటా మన తాపత్రయం వాడి కోసమేగా వాటన్నిటినీ ఇవ్వగలిగినటువంటి వాడు ఇచ్చేటువంటి మహానుభావుడు గురువుగారు ఆయన ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతున్నాడు ఇరవై తర్వాత కనుక ఈ యొక్క మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు కొద్దిగా కాస్త మీకు మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది ఇరవై తర్వాత మంచి శుభ ఫలితములు మీరు పొందబోతున్నారు ఇంట్లో కూడా శుభకార్యాలు కలిసి ఉన్నాయి శుభప్రదమైనటువంటి యొక్క జీవితాన్ని మీరు నడపబోతు ఉన్నారు నవంబర్ ఇరవై తర్వాత నుంచి ఇదిగో ఈ మకర రాశి వారు అందరూ కూడా ఆయన ధనకారకుడు కదండి ధనకారకుడు అంటే ఇప్పుడు ధనాదాయం బాగా ఉంటుంది అని చెప్పాలి మీకు ధనాదాయం బాగానే ఉంటుంది దాంట్లో ఇబ్బంది ఏం లేదు తర్వాత విద్యాకారకుడు విద్యాకారకుడు అంటే ఆయన ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళకి చదువు చక్క చక్కగా బాగా వస్తుంది అదిగాక వాళ్ళు ఏదైనా వృత్తి విద్యా కోర్సులు ఏది సెట్లు రాస్తారు కదా సెట్ అని ఇంకోటి అని రాస్తూ ఉంటారు జేఈఈ అని ఇలాంటి కొన్ని కోర్సులు ఉన్నాయి వాటి ఆ వాటిలో కూడా తర్వాత నీట్కు నీట్ ఒకటి ఉంది వీటి అన్నింటిలో కూడా అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా చక్కగా మంచి మంచి సీట్లు వారు అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో కావలసినటువంటి ఎన్ని మార్కులు అయితే కావాలో అయితే తక్కువ ర్యాంకులు కావాలో ఆ ర్యాంకులన్నీ కూడా వాళ్ళు పొందుతారు తప్పకుండా ప్రవేశం లభిస్తుంది వాళ్ళకి ఈ యొక్క మకర రాశి వారికి మీకు శని కూడా వర్తించదు అని మరొక వారు మనవి చేస్తున్నాం అలాగే విద్యార్థులకి ఆ విద్య అయితే మరి పెద్దవాళ్ళకి విద్య ఏమిటండి అని అంటే పెద్దవాళ్ళకి విద్య ఏమిటంటే అసలైనటువంటి యొక్క విద్య పెద్దవాళ్ళకి వస్తుంది ఎందుకంటే ప్రహ్లాదుడు ఏమన్నాడంటే రన్నికూడు ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన నువ్వు ఏమేమి చదివావు ఏమిటి మీనా అంటే చదివించి నన్ను గురువులు అన్నాడు మా గురువు గురువు బాగా ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడారు తండ్రి మా గురువు నాకు ఎన్నో శాస్త్రాలు నేర్పారండి చదివి నేను చాలా పెక్కు శాస్త్రాలు చదివాను నేను వారు చెప్పినవన్నీ కూడా నేను చదువుకున్నాను చదివించి నన్ను గురువులు నేను చదివినటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి అయితే చివరికి ఏమంటాడంటే చదువులలోనే మర్మమెల్ల ఎరిగిది తండ్రి అన్నాడు అక్కడ ఉంది మర్మం అంటే ఆ రహస్యం అక్కడ ఉన్నది ఏమిటి చదువులలో మర్మం అంతా కూడా నేను తెలుసుకున్నాను అంటాడు అంటే ఎంత చదువుకున్నప్పటికీ కూడా చదువుది ఎంత చదివినా ఇంచుకు రసజ్ఞత చాలా కొన్నా అని చెప్పిన భాస్కర శతకంలో చెప్పాడు అంటే ఆ చదువుకున్నటువంటి యొక్క చదువుకి సంస్కారం అవ్వాలి మనకి ఊరికనే ఈ ఒక మైలు డిగ్రీలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి కానీ ఆ మైలు డిగ్రీలుండి సంస్కారం లేకపోతే వాడు చదువుకోవటం కూడా దండగ వాడు డిగ్రీలన్నీ కూడా దండగా ఆ రసజ్ఞత ఉండాలి అలాగే ఆ సంస్కారాన్ని నేర్పాలి సంస్కారం లేనటువంటి యొక్క విద్య శుష్క దండగ అది చదువులలో నా మర్మమెల్ల ఎరిగితే తండ్రి అన్నాడు ఆ సంస్కారాన్ని గురుగారు తప్ప ఆ సంస్కార విద్యని పెద్దవాళ్ళందరికీ కూడా ఇస్తాడు విద్యార్థులకి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ఇస్తాడు పెద్దవారికి ఈ సంస్కారం నేర్పుతాడు అనమాట అలాగే మంచి మాట తీరు కూడా ఉంటుంది గురువుగారి యొక్క విశేషం మూలంగా ఏమిటి మాట తీరు అని చెప్పినానంటే ఇంత క్రితం కూడా ఇంత క్రితం ఇరవయో తారీఖు వరకు కూడా కొన్ని కొన్ని మాటల్లో మీ యొక్క మాట తీరు పన్ను అవ్వాల్సినటువంటి యొక్క పనులు మీరే కొన్ని చెడగొట్టుకుని ఉండేటువంటి అవకాశాలు జరిగి ఉంటాయి అంటే అనాలోచితంగా ఆలోచన లేకుండా ఆవేశం ఎక్కువగా ఉండి పొరపాటు కొన్ని మాట తీరు సరిగా లేక ఆ పెద్దవాళ్ళతో మాట్లాడేటువంటి అప్పుడు మాట్లాడుంటాం ఈ రాశి వాళ్ళు అందువలన కొన్ని కొన్ని పనులు అపరిష్కృతంగానే ఉన్నాయి పరిష్కారం అవలయి అవి చెడిపోయినాయి కూడా చెడిపోయి ఉంటాయి ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా ఏమవుతుందంటే మీ మాట తీరులో తేడా వస్తుంది మాట తీరు మంచిగా ఉంటుంది అందువలన ఏ కార్యాన్నైనా సరే మీరు చేసుకురాగలుగుతారు ఈ విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పాడు చాలా గొప్పగా చెప్పాడు లక్ష్మణుడు రాముడు రామలక్ష్మణులు ఇద్దరు కూడా కిష్కింద కండలో వస్తున్నది రామలక్ష్మణులు ఇద్దరు కూడా వెళుతున్నప్పుడు సీతాన్వేషణగా వెళుతూ ఉంటే అక్కడ సుగ్రీవుడు భయపడిపోయి ఆ వచ్చేవాడు ఎవరు మా అన్నగారు వాలే న పంపుతున్నాడేమో నన్ను చంపడానికి కానీ పంపి ఆంజనేయుడు మారువేషంలో వచ్చాడు కిందకి కలుసుకుంటాడు అప్పుడు రాముడు చెప్తాడు ఆ పక్క లక్ష్మణుడు తమ్ముడితోటి లక్ష్మణ ఆ వచ్చేవాడు ఎవరో తెలుసా హనుమంతుడయ్యా గొప్ప భక్తుడు గొప్ప వేదశాస్త్ర పండితుడు నవవ్యాకరణ పండితుడు వాడికి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి తెలిసినటువంటి మాట తీరు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అయ్యా అని చెప్పినని రాముడు చెప్తాడు సంస్కార సంస్కారక్రమ సంపన్న మధృతమ విలంబితం ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయహారణిం ఆమె మాట్లాడుతూ ఉంటే అవతల వాడికి శత్రువుకి కూడా ఆ హృదయం కదిలించేటట్టుగా మాట్లాడతాడయ్యా ఆంజనేయ స్వామి అది మాట తీరు మాట తీరు నిన్ను తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలంటే రామాయణంలో ఆంజనేయుడి యొక్క పాత్ర మొదల నుంచి చివరి దాకా కూడా మనం చదువుకుంటే మాట తీరు తెలుస్తుంది ఎలా మాట్లాడాలి అనేటువంటిది అది అటువంటి మాట తీరుని అదృష్టం కొద్దీ ఈ యొక్క మకర రాశి వారికి రేపు ఇరవయో తారీఖు తర్వాత నుంచి కూడా ఈ గురువుగారు మంచి మాట తీరిని మీకు ఇవ్వబోతూ ఉన్నారు అలాగే కన్యలందరికీ కూడా వివాహం అవుతుంది బ్రహ్మచారులకి వివాహం కానటువంటి మగవారికి వారికి కూడా వివాహాలు అయ్యే సూచనలు కనపడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే మీ యొక్క ఆదాయం పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అన్న తర్వాత వ్యాపారస్తులకి వ్యాపారాలు కలిసి వస్తాయి ఇటువంటివన్నీ కూడా శుభ శుభములు జరుగుతాయి తప్పకుండా అలాగే మరి ఉపాధ్యాయులకి చాలా బాగా ఉంటుంది ఈ గురువు యొక్క అనుగ్రహం స్త్రీలకి బాగా ఉంటుంది ఎందుకంటే ఆయన ధనకారకుడు కదండి గృహలక్ష్మి అంటేనే ఆ ధనలక్ష్మి అనమాట అన్ని అన్నీ కూడా దాంట్లోనే వస్తాయి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే మిగతా అది కూడా బాగానే ఉంటుంది ఏదైనా ఒక ఒక అపార్ట్మెంటు లేకపోతే ఇంటికి ఏదైనా స్థలం ఉంటే దాంట్లో చిన్న శంకుస్థాపన చేసుకోవడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారు గురువుగారు దీంట్లో ఏదైనా వాహనాలు కూడా కొత్త వాహనం ఏమన్నా కొనుక్కోవటము దాని లేదా పాత వాహనాలు అమ్మేసేసి కొత్తదాన్ని కొనుక్కోవటం ఇలాంటివి కూడా గురువుగారు మీకు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అట్లాగే దీంట్లో మీకు కాబట్టి సంతానాభిలాషులకి సంతాన యోగం కూడా కలిగేటువంటి యొక్క అవకాశం ఉన్నది అంటే సంతానం ఒకటి వివాహం ఒకటి ఇవన్నీ కూడా ఒరిజినల్గా పుట్టినప్పుడు ఆ జాతకాన్ని పరిశీలన చేయాలి చేసి అప్పుడు ఇప్పుడు నడిచేదేమిటి వివాహం చే చేయటానికి అనుకూలమైనటువంటి యొక్క సమయం వచ్చిందా ఎలా ఉంటుంది ఎటువంటి వారు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారు భార్య దిగ్గ అని ఇవన్నీ కూడా ఒరిజినల్ జాతకాన్ని చూసుకుని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని గురువు యొక్క అనుగ్రహంతో చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు ఎప్పుడే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పిన ఎలా చెప్తున్నారంటే ఇది కూడా ఒక పది పర్సెంట్ గోచారం కూడా అనుకూలంగా ఉన్నది అంటే అక్కడ బాగా ఉంటే ఇక్కడ లైన్ క్లియర్ అవుతుంది అని చెప్పినని చెప్పడం జరుగుతుందని మనం ఉన్నాం చాలా సవినయంగా ఇది మాత్రం మీరు గ్యామ్ పెట్టుకోవాలి అయిపోతుందండి అని మీరు చెప్పారు కానీ మాకు ఇంకా కాలేదండి అంటే నీ ఒరిజినల్ జాతకంలో సరిగా ఇంకా ఆ సమయం రాలేదని చెప్పిన మనం అర్థం చేసుకోవాలి అని మనం చేస్తున్నాం అక్కడ కనుక టైం బాగా ఉంటే ఇక్కడ గ్రహ పరిస్థితులు ఆటంకం ఏమి లేవు తప్పకుండా వివాహం అయిపోతుంది అని మాత్రమే గమనించాలి అలాగే సంతాన సంతానాభిలాషకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశములు ఉన్నాయి అని కూడా ఎలా చెప్తామంటే సంతానం కలగాలి అంటే భార్యాభర్తల యొక్క ఇద్దరి జాతకాలు కూడా తీసుకోవాలి ఇద్దరి జాతకంలో తీసుకుని సంతాన స్థానంలో ఎవరున్నారు ఏ గ్రహం ఉన్నది సంతాన స్థానాధిపతి ఎక్కడున్నాడు ఇలాంటివన్నీ కూడా మనం లెక్క వేసుకుని వేరే వేసుకుని చేసుకోవాలి అయినప్పటికీ కూడా ఇక్కడ సంతానం గురువుగారు సంతానం ఇచ్చేటువంటి వాడు కాబట్టి ఈయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కాబట్టి సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క విశేషం ఉన్నది అని చెప్పగలను తర్వాత సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి అని కూడా చెప్పగలుగుతున్నాము ఇది గురువు యొక్క అనుగ్రహం మకర రాశి వారికి ఇరవై తారీఖు తర్వాత నుండి కూడా మీకు కలగబోయేటువంటి యొక్క శుభ పరిణామములు చాలా యోగదాయకంగా ఉంది మకర రాశి వారికి మంచి అదృష్టం చాలా బాగా ఉన్నది అని చెప్పాలి